హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. అమరావతిని తరలించడం సాధ్యం కాదని చాలా మంది చెబుతున్నా ఎందుకు సాధ్యం కాదో మాత్రం చెప్పలేకపోతున్నారు. దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ మొండితనం. కానీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల్ గౌడ మాత్రం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు సఫలం కావని చట్టాలను వివరించి మరీ చెబుతున్నారు. దేశంలో రాజ్యాంగం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, రైతుల న్యాయబద్ధమైన పోరాటం తుది విజయం సాధిస్తుందని గోపాలగౌడ చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన జస్టిస్ గోపాలగౌడ ఒడిశా చీఫ్ జస్టిస్గా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు. తను ఎన్నో చారిత్రక తీర్పులు ఇచ్చారు. సామాజిక సమస్యలు ముందుకొచ్చిన ప్రతిసారి ఆయన స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అమరావతి అంశాన్ని ఆయన కేస్ స్టడీగా తీసుకున్నారు. ఇప్పుడే కాదు, 2016-17లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తున్న విధానాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 33,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని సమీకరించడం సబబు కాదని వాదించారు. అమరావతి విషయంలో ప్రజల హక్కులను సంరక్షించాల్సింది ప్రభుత్వమే అని, ఆ విషయాన్ని ప్రభుత్వాధినేతలు తెలుసుకోకుంటే ఇక ప్రజలకు మిగిలేది న్యాయ వ్యవస్థే, అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజల హక్కుల ఉల్లంఘన జరగడం వల్లే వారంతా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని, అలాంటి సమయంలో న్యాయ వ్యవస్థ వారికి భరోసా ఇస్తుందని, అక్కడి వారికి న్యాయం జరుగుతుంది నేను గట్టిగా చెబుతున్నా అని గోపాలగౌడ అంటున్నారు. ప్రజలే సార్వభౌములు, తమకు అధికారం ఇచ్చింది ప్రజలే అన్న విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలని కూడా ఆయన అన్నారు. రైతుల హక్కులను నిరాకరించడం ప్రభుత్వానికి సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాలి. అలా చేయకుంటే అది రైతుల హక్కుల ఉల్లంఘనే అవుతుంది. తమకు సంబంధం లేదనే కేంద్ర వాదన కూడా కోర్టుల్లో నిలబడదని గోపాలగౌడ అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించే సమయంలో సెక్షన్ 5లో హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. అలాగే సెక్షన్ 6లో ఏపీ రాజధాని కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి రాజధానిని గుర్తిస్తే దానికి నిధులు సమకూరుస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అమరావతిలో భూ సమీకరణ చేసినప్పుడు, భవనాలు కడుతున్నప్పుడు, రైతులకు హక్కులు ఇచ్చినప్పుడు చూస్తూ ఊరుకున్న కేంద్రం ఇప్పుడు మాత్రం తమకేమీ సంబంధం లేదని చెప్పడం సాధ్యం కాదంటున్నారు. రాష్ట్ర విభజన చట్టం 6 సెక్షన్లో క్యాపిటల్ సిటీ అని ఉంది, అంతే తప్ప క్యాపిటల్ సిటీస్ అని లేదు. దాని ప్రకారం 3 రాజధానులు చేయడం కుదరదు. రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు రాష్ట్రానికి 1 రాజధాని ఉంటుంది, దేశానికి 1 రాజధాని ఉంటుంది. భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక ప్రాంతంలో అసెంబ్లీ పెట్టినంత మాత్రాన అది రాజధాని కాదు. హైకోర్టు ధర్మాసనాలకు ఇదే వర్తిస్తుంది. కర్ణాటకలో ప్రధాన బెంచ్ బెంగళూరులో ఉంది, గుల్బర్గాలో 1 శాశ్వత బెంచ్ పెట్టారు. హైకోర్టు ధర్మాసనం ఉన్నంత మాత్రాన గుల్బర్గా న్యాయ రాజధాని కాదు. రాజ్యాంగం ప్రకారం అలా పిలవడం కుదరదని గోపాలగౌడ చాలా స్పష్టంగా చెబుతున్నారు. కర్నూలుకు ఇది వర్తిస్తుంది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. అక్కడ చట్టసభలు, న్యాయ భవనాలు, మంత్రుల క్వార్టర్లు, అధికారుల ఇళ్ళు ఇలాంటివన్నీ కట్టారు. వాటిని కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే కట్టారు కదా. ఇలాంటి సమయంలో ఇప్పుడు తమకు సంబంధం లేదని చెప్పడం కేంద్రానికి తగదు అనేది గోపాలగౌడ వెర్షన్. ఆయన రైతుల తరపున తన వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన అభిప్రాయాలు ఎంతో కీలకం. రైతులకు ఎంతో మానసిక స్థైర్యాన్ని అందించేవి.